సో మనకు వచ్చి ఇక్కడ రోహిత్ గారు ఉన్నారు. సో మీరు సూపర్ సింగర్ కానీ మీ సింగింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ కొంచెం బ్రీఫ్ చేయగలరా? తప్పకుండా అండి. నేను ఇనీషియల్గా నా చిన్నప్పటి నుంచి పాడుతున్నాను, నాకు 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి పాడుతున్నాను అనమాట. ఇంట్లో కూడా లైక్ అంటే మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఐ వాజ్ బోర్న్ ఐఎమ్ కంప్లీట్లీ ఇమర్స్డ్ ఇన్ టు మ్యూజిక్. సో గాడ్స్ గ్రేస్ వల్ల ఐ హ్యావ్ బీన్ టు ఇండియన్ ఐడల్. ఇన్ 2017లో వెళ్ళాను, వెళ్ళి అందులో రన్నర్అప్ నేను 2017 ఇండియన్ ఐడల్లో. అండ్ ఫ్రమ్ దెన్ ఐఎమ్ సింగింగ్ ఇన్ ఫ్యూ ఫిలిమ్స్. అంటే ఏ ఫిల్మ్స్ చేస్తున్నాను ఇప్పుడు? అదే అండి, అంటే లైక్ లాస్ట్ ఇయర్ సవ్యసాచి ఫిలిం వచ్చింది కదా, కీరవాణి సార్కి పాడాను. అట్ ద సేమ్ టైం దేవదాస్లో నాగార్జున ఇంకా నానిగారి ఫిలిం, అదేమో మణిశర్మ గారికి పాడాను. అండ్ అది కాకుండా ఇప్పుడు కొన్ని హిందీ ఫిలిమ్స్లో కూడా పాడుతున్నాయి అట్ ప్రెజెంట్, హిందీ అండ్ ఫ్యూ తెలుగు ఫిలిమ్స్ అప్కమింగ్ ఇన్ ద లైన్అప్. యా, సో లైక్ కెన్ యూ బ్రీఫ్ లిటిల్ బిట్ అబౌట్ ద టుడేస్ జర్నీ? ఇప్పుడు మీరు వచ్చి ఎప్పుడు వచ్చారు, ఎంతకాలం ఉంటారు? అంటే లైక్ ఇక్కడ జనరల్గా యుఎస్ టూర్గా వచ్చారు? ఓకే ఓకే. నేను మొన్న 11th ఏప్రిల్ వచ్చానండి. నాకు ఈ స్లాట్లో ఒక 6 గిగ్స్ ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ మై 3rd గిగ్ ఇన్ ద లైన్అప్ అనమాట. 13th రోజు న్యూయార్క్లో చేశాను, 14th అల్బెనీ, అండ్ దిస్ మై 3rd గిగ్. అండ్ దెన్ ఇంకొక 3 గిగ్స్ ఉన్నాయి. ఆఫ్టర్ దట్ ఐల్ గో బ్యాక్ టు ఇండియా. వెరీ నైస్ అండి, వెరీ నైస్. సో డూ వాంట్ టు బ్రీఫ్ ఎనీథింగ్ ఫర్ మై ఎడ్యుకేటివ్ ఆడియన్స్కి ఏమైనా చెప్పాలి? బ్రీఫ్ అంటే వాట్ ఐ మీన్ ఇస్ లైక్ ఇప్పుడు వచ్చేసి కొత్తగా ఆస్పిరెంట్స్ ఉంటారు కదా సింగర్స్కి, ఇప్పుడు వచ్చి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఎట్లా వస్తాయి? యా అదే అండి, అంటే నేను ఒక పాయింట్ చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను అనమాట. ఎనీ ఆర్టిస్ట్ హూ హ్యాస్ అండయింగ్ ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్ కనుక వాళ్ళకు ఉంటే దెల్ డెఫినెట్లీ గెట్ దే టైమ్. అలా చెప్పడానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే, బికాజ్ ఐ హ్యావ్ బీన్ ఇందాక చెప్పినట్టు నాకు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఏమి లేకుండా మీరు వచ్చారంటారు? అదేం కాదండి, అంటే లైక్ నేను మ్యూజిక్ నేర్చుకుంటూనే ఉన్నాను. వాట్ ఐ మీన్ ఇస్ లైక్ ఫ్యామిలీలో అంటే మా అత్త ఒకళ్ళు ఉన్నారు, ఆవిడ అప్పట్లో పాటలు పాడేవారు. అపార్ట్ ఫ్రమ్ హర్ ఇంకేం నాకేం పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. యా, థ్యాంక్ యూ, అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ థ్యాంక్స్.